అసలే కరోనా కాలం ఆపై లాక్ డౌన్ సామాన్యుడి జీవితం ఆతలాకుతలమైంది. ఇప్పుడు వీటికి వర్షాకాలం కూడా తోడైంది. ఎన్నడూ లేని విధంగా గత వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయని ఓ పక్క రైతు సంతోషిస్తుంటే ఎడతెరపిలేని వర్షాలకు నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు ఓ నిరుపేద చేనేత కార్మికుడి కుటుంబం రోడ్డున పడింది. ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి పని లేదు కాబట్టి మా ఆయన ఒక ప్రైవేట్ టీచరు, ఆయనకి ఆర్థిక సాయం అన్న అందించండి, దయచేసి మాకు ఏదో రకంగా సాయం చేయగలరని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. స్వచ్ఛంద సంస్థలందరికీ దండం పెట్టుకుంటున్నాను. మా పరిస్థితి ఏమొచ్చలేదు, మాకు ఇద్దరు పిల్లలు, మా అత్తమ్మ ఆర్థిక పరిస్థితి కింద ఏది బాగాలేదు. మా ఆయన హ్యాండిక్యాప్డ్, దయచేసి కాపాడండి మా ఫ్యామిలీని. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 18వ వార్డుకు చెందిన ఆంజనేయులు పుట్టుకతో దివ్యాంగుడు. అష్టకష్టాలు పడి ఎంఏ బీఈడీ చేసి ఓ ప్రైవేటు కళాశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. కరోనా లాక్డౌన్ కారణంగా కాలేజీలు మూసివేయడంతో జీతాలు లేక కుటుంబ భారం చాలా కష్టంగా మారింది. ఆంజనేయులకు భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నాడు. చాలా రోజుల క్రితం తండ్రి మరణించాడు. ఇటీవలి కాలంలో తల్లి పక్షవాతంతో మంచాన పడింది. దీంతో కుటుంబ పెద్దగా ఉన్న తల్లి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ పోషణ భారమైంది. నా పేరు ఎం వినుత్న, 9th క్లాస్ చదువుతున్నాను. ఈ కరోనా నేపథ్యంలో మా వర్షాలు పడడంలో మా ఇల్లు కూలిపోయింది. మా డాడీ ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నారు. కరోనా తోటి స్కూల్స్ 5 మంత్స్ గా ఉండడం లేదు. అందువల్ల ఆర్థికంగా మా కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. మా నానమ్మ కూడా పక్షవాతంతో ఉంది. అందువల్ల ఎవరైనా మాకు సహాయపడడానికి ప్రయత్నించండి. హెల్ప్ us టు మై ఫ్యామిలీ. లాక్డౌన్ కరోనా కారణంగా పని లేక అవస్థలు పడుతున్న ఆంజనేయుల కుటుంబానికి వర్షం మరో శాపంగా మారింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు ఉన్న ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో దిక్కులేని పరిస్థితి అయిపోయింది. కష్టకాల సమయంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు తమ బతుకులు పూటగడవని పరిస్థితికి వచ్చిందని వాపోతున్నారు. మా కుటుంబాన్ని ఎవరైనా దాతలు, ప్రభుత్వాలు ఆదుకోవాలని, లాక్డౌన్తో 5 నెలలుగా జీతాలు లేక పనులు లేక చాలా కష్టకాలం ఎల్లతీస్తున్నామని బాధితుడు గోడు వెళ్ళపోసుకుంటున్నాడు. విపరీతమైన వర్షానికి గత కొన్ని రోజులుగా మొన్న రోజు కురిసిన వర్షానికి ఇల్లు మొన్న రాత్రి కూలిపోయింది. ఆర్థికంగా ఏమైనా సహాయం చేయగలని, ముఖ్యంగా నేను హ్యాండిక్యాప్ కూడా, ఇలాంటి ఉపాధి లేకుండా ఇప్పుడు గత 4-5 నెలల చోట నేను ఖాళీగానే ఉంటున్నాను. అమ్మ కూడా, మా మదర్ కూడా పెరాల్సిస్ తోటి బాధపడుతుంది. పిల్లలు నాకు ఏమైనా ఆర్థికంగా సహాయం, నేను చేనేత కుటుంబానికి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు బాధపడాలి.